రాజశేఖర్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ అయితేనేమి సాక్షి అయితేనేమి ఇలాంటి వాటిలన్నిటిలో కూడా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి మాండేట్ ఇది నిజమని నా బిడ్డల మీద ఈ రోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇదే కాదు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుండంగా ఆ ఆఖరి రోజుల్లో నానా ఒక రోజు పాపకి ఇంకా తన ఆస్తులు తన షేర్స్ పాపం పేరు మీదకి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదే అని బాధపడి అడిగితే ఆ రోజు జగనన్న గారు మూడు అడుగుల దూరంలో మూడు అడుగుల కంటే తక్కువ దూరంలో కూర్చున్నా జగనన్న గారు నానకిచ్చిన మాట నానా ఈ లోకంలో నీ తర్వాత పాప మేలు కోరే వాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి అన్నాడు డోంట్ వరీ డాడ్ అన్నాడు ఇది నిజమని నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి ఈరోజు చెప్తున్నా మరి సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద తన మనవళ్ళ మీద ప్రమాణం చేసి నిన్న తాను చెప్పిన విషయాలన్నీ నిజమని చెప్పగలరా లేదా జగన్మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా సుబ్బారెడ్డి గారు అన్న మాట భారతీకైతేనేమి జగతికైతేనేమి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారట వాళ్ళ పేర్లు పెట్టుకునేటట్టు ఆ రోజు కుదిరింది కాబట్టి ఆ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి భారతి గారి అన్నట ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం మేము అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు సరే ఏదో ఈ పేర్లు పెట్టుకుంటాము అని వాళ్ళు ముచ్చటపడుతున్నారు కాబట్టి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఏం నష్టం లే అని రాజశేఖర్ రెడ్డి గారు అనుమతించారు కాబట్టి ఆ రోజు ఆ పేర్లు పెట్టుకోవడం వీలైంది పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్ళే అవ్వాలని రూల్ ఎక్కడైనా ఉందా లేదు కదా ఇంకా సుబ్బారెడ్డి గారు ఏమన్నారు ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారట మరి ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్ళాలి కదా అన్నారు సుబ్బారెడ్డి గారు మరి ఆ లెక్కన ఆస్తులు భారతి గారి అయితే భారతి గారు కూడా జైలుకు వెళ్ళాలి కదా మరి ఇన్ని రోజులు ఆస్తులు షేర్లు భారతి గారి పేరు మీద ఉండి కూడా భారతి గారు జైలుకు వెళ్ళలేదు కదా ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్ళాలి అని రూల్ ఏం లేదు ఆస్తులు ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఎవరు చేశారు అన్నది చూసి వాళ్ళ మీద కేసులు ఉంటే ఉండొచ్చు సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుంటే బాగుంది.